ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్, దారిలో కొంచెం పనుంది. దారిలో కొంచెం పనుంది ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ ఈస్ సమ్ వర్క్ ఆన్ ది వే, దేర్ ఈస్ సమ్ వర్క్ ఆన్ ది వే అంటే దారిలో కొంచెం పనుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది తప్పు కాదు. వాట్ ఐ డిడ్ వాస్ నాట్ రాంగ్, వాట్ ఐ డిడ్ వాస్ నాట్ రాంగ్ అంటే నేను చేసింది తప్పు కాదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ వెక్కిరించకు, వెక్కిరించకు. ఎవరైనా మనల్ని వెక్కిరిస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ మాక్ మీ, డోంట్ మాక్ మీ అంటే వెక్కిరించవద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ అద్దెకు ఇల్లు ఉన్నాయా, అద్దెకు ఇల్లు ఉన్నాయా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ దేర్ ఎనీ హౌసెస్ ఫర్ రెంట్, ఆర్ దేర్ ఎనీ హౌసెస్ ఫర్ రెంట్ అంటే ఏమైనా ఇల్లులు అద్దెకు ఉన్నాయా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు ఆదివారం కూడా వర్క్ చేస్తావా, నువ్వు ఆదివారం కూడా వర్క్ చేస్తావా. ఇలా మనం ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వర్క్ ఆన్ సండే టు, డూ యూ వర్క్ ఆన్ సండే టు అంటే ఆదివారం కూడా నువ్వు వర్క్ చేస్తావా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు చెప్తే ఒక్క మాట కూడా నమ్మను, నువ్వు చెప్తే ఒక్క మాట కూడా నమ్మను. ఎవరి మీదైనా మనకి నమ్మకం లేనప్పుడు ఇలా అవ్వాలని అంటూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ ఏ సింగిల్ వర్డ్ దట్ యు సే, ఐ డోంట్ బిలీవ్ ఏ సింగిల్ వర్డ్ అంటే ఒక్క మాట కూడా నేను నమ్మను. దట్ యు సే అంటే నువ్వు చెప్పేది ఏది ఒక్క మాట కూడా నేను నమ్మను అని. ఐ డోంట్ బిలీవ్ ఏ సింగిల్ వర్డ్ దట్ యు సే. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకెప్పుడు తింటావు, ఇంకెప్పుడు తింటావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ ఎల్స్ డూ యూ ఈట్, వెన్ ఎల్స్ డూ యూ ఈట్ అంటే ఇంకెప్పుడు తింటావు నువ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్ నా మాట నీకు వినబడుతుందా, నా మాట నీకు వినబడుతుందా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో క్యాన్ యూ హియర్ మీ, క్యాన్ యూ హియర్ మీ అంటే నా మాట నీకు వినబడుతుందా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ ఈజ్ స్పీకింగ్, హూ ఈజ్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, మళ్ళీ చెప్తావా. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, మళ్ళీ చెప్తావా. మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు లేదా అవతలి వాళ్ళు మనతో ఏదైనా చెప్పినట్లయితే మనకి అర్థం కానప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, మళ్ళీ చెప్తావా అని. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్, క్యాన్ యూ టెల్ మీ అగైన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్, క్యాన్ యూ టెల్ మీ అగైన్ అంటే నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తావా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎందుకు కుంటుతున్నావు, ఎందుకు కుంటుతున్నావు. వై ఆర్ యూ లింపింగ్, వై ఆర్ యూ లింపింగ్ అంటే ఎందుకు కుంటుతున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు, ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ ఫార్, ఐ డోంట్ నో హౌ ఫార్ అంటే ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు. ఎవరికైనా మనం ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దే వకేటెడ్ ది హౌస్ అండ్ వెంట అవే, దే వకేటెడ్ ది హౌస్ అండ్ వెంట అవే అంటే ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు అని. నెక్స్ట్ వన్ ఈస్ చూడు బయట ఏం జరుగుతుందో, చూడు బయట
ఏం జరుగుతుందో, ఇలా మనం ఎవరితో అయినా అంటూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సి వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్, సి వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ అంటే బయట ఏం జరుగుతుందో ఒకసారి చూడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు అతని పేరు గుర్తుందా, నీకు అతని పేరు గుర్తుందా. డూ యూ రిమెంబర్ హిజ్ నేమ్, డూ యూ రిమెంబర్ హిజ్ నేమ్ అంటే నీకు అతని పేరు గుర్తుందా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను ఈరోజు కాస్త ఆలస్యంగా లేచాను, నేను ఈరోజు కాస్త ఆలస్యంగా లేచాను. ఐ వోకప్ ఏ లిటిల్ లేట్ టుడే, ఐ వోకప్ ఏ లిటిల్ లేట్ టుడే అంటే ఈరోజు నేను కాస్త ఆలస్యంగా నిద్ర లేచాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ మీరందరూ ఎలా ఉన్నారు, మీరందరూ ఎలా ఉన్నారు. జనరల్గా మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హవ్ ఆర్ యూ ఆల్, హవ్ ఆర్ యూ ఆల్ అంటే మీరందరూ ఎలా ఉన్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఉదయం త్వరగా నిద్రలేపు, నన్ను ఉదయం త్వరగా నిద్రలేపు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం నన్ను త్వరగా నిద్రలేపు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ అతనికి ఇంటి దగ్గర ఉండడం ఇష్టం, అతనికి ఇంటి దగ్గర ఉండడం ఇష్టం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ లవ్స్ బీయింగ్ ఎట్ హోమ్, హీ లవ్స్ బీయింగ్ ఎట్ హోమ్ అంటే అతనికి ఇంటి దగ్గర ఉండడం ఇష్టం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను ఈసారి రాకపోవచ్చు, నేను ఈసారి రాకపోవచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ మే నాట్ కమ్ దిస్ టైమ్, ఐ మే నాట్ కమ్ దిస్ టైమ్ అంటే ఈసారి నేను రాకపోవచ్చు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా, నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా. మనం లేని సమయంలో ఎవరైనా వచ్చినట్లయితే మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ ఎనీబడి కమ్ ఇన్ మై ఆబ్సెన్స్, డిడ్ ఎనీబడి కమ్ ఇన్ మై ఆబ్సెన్స్ అంటే నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎంతమంది వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి. సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు గో, హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు గో అంటే ఎంతమంది వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది నువ్వు చేస్తావా, నేను చెప్పింది నువ్వు చేస్తావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్, డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది నువ్వు చేస్తావా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతడిని ఇప్పుడే చూశాను, అతనిని ఇప్పుడే చూశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ సా హిమ్ జస్ట్ నౌ, ఐ సా హిమ్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే అతనిని నేను చూశాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఏంటి ఇలా వచ్చారు, ఏంటి ఇలా వచ్చారు. ఎవరైనా వస్తే ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ బ్రింగ్స్ యూ హియర్, వాట్ బ్రింగ్స్ యూ హియర్ అంటే ఏంటి ఇలా వచ్చారు అని.